అందరికీ హలో భాస్కర్ భట్ల గారు మేమందరం చాలా ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ జపాన్ సినిమాని ఎందుకంటే కార్తీ గారి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ని చూడ్డానికి ఆయన చాలా పెద్ద దొంగ డాను లాగా కనిపిస్తున్నారు సో ఒకసారి దొంగతనం గురించి ఒక క్వశ్చన్ అడగొచ్చా మీరు జీవితంలో ఎప్పుడైనా ఏదైనా విలువైనది పోగొట్టుకున్నారా మీ నాకు తెలుసు మీ నవ్వులోనే అర్థమైపోతుంది అది మీ మనస్సు పోగొట్టుకున్నాక తెలుస్తాయండి చాలా విలువైనవి ఇది బాగుందండి పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది విలువైందని ఓకే సో మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్తే అండి హీరో కార్తీ గారికి ప్రొడ్యూసర్ గారికి రాజమూర్ గారి డైరెక్టర్ గారికి అందరికీ సునీల్ గారికి ఈ సినిమాకి సంబంధించి నాలుగు పాటలు రాశాను టచింగ్ టచింగ్ సాంగ్ ఒకటి ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన చక్రాలు లాంటి సాంగ్ ఇంకా రెండు పాటలు రాశాను సో చాలా అంటే చాలా ఆత్మసంతృప్తిగా రాసిన పాటలు ఇవి ఒక డబ్బింగ్ పాటలు అనే కాకుండా ఒక స్ట్రైట్ తెలుగు సాంగ్స్ సాంగ్స్లో రాయడానికి చాలా ప్రయత్నం చేశాను ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను సో మన విన్నారు టచింగ్ టచింగ్ సాంగ్ సో ఇవాళ రిలీజ్ అయిన దాంట్లో సో హీరో అంటే మనం చాలా ఖరీదైన ప్రేమను చూసుంటాం పేద ప్రేమ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చక్కరాల లాంటి కళ్ళే తిప్పి పాట ఎందుకంటే గడ్డి గడ్డిపోచ తలనే నిమిరే మంచు బొట్టు మురిప నువ్వు గంజీలోని ఆబగ వెతికే అన్నం మెతుకు రూపం నువ్వు అని రాశాను అలాగే గుడుసు మీద పువ్వే విరిసావే అని రాశాను సో అలాంటి మంచి మంచి చమత్కారాలు దీంట్లో కుదిరే ఈ అవకాశం ఇచ్చిన జీవి ప్రకాష్ గారికి ప్రత్యేకించి ఎందుకంటే తను నేను ఇంతవరకు కలవలేదు కానీ కాటుకంలో పాట సూర్యగారితో రాసినప్పుడు అది చాలా పెద్ద హిట్ అయింది తెలుగులో సో అక్కడి నుంచి జీవి గారు కంటిన్యూగా నాకు స్టేట్ సినిమాలు కానీ డబ్బింగ్ సినిమాలు కానీ అతను నన్ను పెట్టుకోవడానికి ప్రిలేజ్గా ఫీల్ అవుతారు నేరానికి రాయడానికి ప్రివలేజ్గా ఫీల్ అవుతాను ఇందులో ఒక హీరో మానసిక స్థితి ఒక మంచి స్థితికి మంచి ఆలోచన ధోరణిలోకి మారినప్పుడు ఒక పాట రాశాను సో అది మీకు చెప్పాలనిపిస్తుంది ఈ కార్యక్రమంలో మార్పు చెందడం మనిషి లక్షణం మార్పు అంటే మనుషులు మనసులోన యుద్ధం అవ్వడం మార్పు చెందడం మనిషి లక్షణం మార్పు అంటే మనకి మనం అర్థం అవ్వడం మార్పు అంటే గుండె చెమ్మగిల్లడం పక్కవాడి బాధ కూడా మనది అవ్వడం మార్పు అంటే నిన్నలాగా లేకపోవడం ఉన్న ఒక్క జన్మలోన తిరిగి పుట్టడం మార్పు అంటే ఉమ్మ నీరు గుర్తురావడం ఎగిరి ఎగిరి నేల మీద కాలు మోపడం మార్పు అంటే చీకటంత రాలిపోవడం మనసులోన కొత్త వెలుగు పూలు పూయడం ఇది క్లైమాక్స్లో వచ్చే సాంగ్ అనుకుంటా నాకు తెలిసి సో ఒక అద్భుతమైన తెలుగు సాహిత్యం రాయడానికి ఒక స్టేట్ సినిమాలో రాయడానికి నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి జీవి ప్రకాష్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ పట్ల గారు